నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లోని డిజిటల్ తరగతులపై దృష్టి పెట్టండి, హెచ్ఎంలను ఆదేశించిన డిఇఓ గంగా భవానీ. బీపీఎఫ్ విధానంలోని విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వాన్ని కోరిన ఎస్సీ జయభారతరావు. ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవానీ సూచించారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని పరీక్షా భవన్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని హెచ్ఎంలను ఆదేశించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత బీపీఎఫ్ విధానం ద్వారానే పెన్షన్ అందించాలని విద్యుత్ శాఖ సీనియర్ ఇంజనీర్ జయభరతరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ సాధన కమిటీ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎస్సీ మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి తమ శక్తికి మించిన సేవలను అందించడం వలనే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నదని గుర్తు చేశారు. ఈ సదస్సులో పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా హాజరయ్యారు. That's what I
చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. మీరు మహాత్మండి ఒక లక్ష్యంతో సాధన సదస్సు ఏర్పాటు చేయమైంది. పెన్షన్ అనేది అందరికీ ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఒక యూనియన్ విభేదాలు లేకుండా అందరూ కలిసి దీని గురించి సబ్జెక్ట్ గురించి అవగాహన సదస్సులాగా పెట్టడం జరిగింది. కాబట్టి అన్ని యూనియన్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్స్ డినామినేషన్స్ సంబంధించి అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ అనేది శిక్ష కాదు, హక్కు. రెండవది జీపీఎఫ్ ఇప్పుడు ఏదైతే కోరుతున్నారో 1999 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి జీపీఎఫ్ లేదు, ఓన్లీ ఈపీఎఫ్ మాత్రం. ఈ తేడాలు ఏంటంటే జీపీఎఫ్ ఉంటే ప్రస్తుతం రిటైర్ అయిన టైంలో 12 లక్షలు ఇస్తున్నారు అదనంగా. కొత్త పేరు ఏదైనా వస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ తేడా ఏంటంటే ఇప్పుడు మా డిఏ పెరుగుతూ ఉంటుంది, ఇయర్లీ వన్స్ ఇంక్రిమెంట్ ఇస్తూ ఉంటుంది, అది ఈ యొక్క ఈపీఎఫ్కి అవకాశం లేదు. అట్లానే 4 సంవత్సరాలకి ఎలక్ట్రిసిటీ సంబంధించి పేరేజీలు ఏదైతే ఉందో అది ఈపీఎఫ్లో మనకి పెరుగుతూ వస్తూ ఉంటుంది, దీంట్లో అవకాశం లేదు. అలానే జీపీఎఫ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా జీపీఎఫ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ పెరుగుతుంది. ఏ తేడాలు తేడాలు సెర్చ్ చేయమని తర్వాత సంఘటితంగా అందరు కలిసి పోరాటం జరిగింది. కాబట్టి అందరికి సంబంధించిన విషయం ఇది, దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం మనవి చేస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు, వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పాలిట విష సర్పం లాంటి జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని కార్మికులు మంగళవారం నాడు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా జీవోను రద్దు చేయాలని అన్ని మున్సిపల్ యూనియన్ సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మధుబాబు అన్నారు. కొంతమంది యూనియన్ నాయకులు జీవోను రద్దు చేస్తామన్నారని ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొనడం జరిగింది. అయితే గుంటూరు నగరంలో అధికారులు కార్మికుల్ని బెదిరిస్తూ ఉన్నారు. నిన్న అడిషనల్ కమిషనర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ మొత్తాన్ని పిలిచి మీరందరూ విధుల్లోకి హాజరు కాకపోతే మాత్రం మీ ఉద్యోగాలు తీసేస్తాం, చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పని బెదిరియటం జరిగింది. ఈరోజు ఎలక్ట్రికల్ వాళ్ళని ఈ గారు బెదిరియటం జరిగింది. సీఎం ప్రోగ్రామ్ ఉంది, 23వ తారీఖు మీరందరూ లైట్లు ఆన్ ఆఫ్ చేసి రిపేర్లు చేయాలని చెప్పని సమ్మెలో ఉండేవాళ్ళని సమ్మె చేసుకునే కార్మికులకు కల్పించుకున్న అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని మీద అవసరమైతే అడిషనల్ కమిషనర్ గారి మీద, ఈ గారి మీద ఎవరైతే కార్మికులు బెదిరిస్తున్నారో వాళ్ళని, వాళ్ళ మీద మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక పక్కన కొన్ని కార్మిక సంఘాలు 279 జియోని రద్దు చేసినట్టు పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు ఏటీసీ సంఘం. ఇది సరైన నిర్ణయం కాదు. కార్మికులు తప్పుదోవ పట్టించి సమ్మెన విచ్ఛిన్నం చేయడానికి ఒక పక్క డిఎంఏ గారేమో మినిట్స్లో 279 రద్దు చేస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పి ఒక పక్కన చెబుతా ఉంటే ఈ పెద్ద మనుషులు వెళ్ళిపోయి 279 రద్దు అయిపోయింది 151 అమలు అవుతుందని చెప్పానని కార్మికులను మొత్తాన్ని తప్పుదోవ పట్టించి సమ్మెని విచ్ఛిన్నం చేయడం సరైన చర్య కాదు. అన్ని సంఘాలు కూడా సమ్మెలో పాల్గొని కార్మికులకు న్యాయం చేయాలని రాని సంఘాలని మళ్ళీ ఒకసారి మీ ద్వారా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. బ్రాడీపేటలోని
బీజేపీ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ రంగం యూనియన్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ యాజమాన్యం చేస్తున్న సెస్ను రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలని సూచించారు. మరి ఇతర నిర్మాణ రంగానికి సంబంధించి వెల్ఫేర్ బోర్డు సభ్యుడిగా నేను ఉంటున్నాను. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు మన దేశంలో మన రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మంది పైన ప్రజలు దీని మీద బతుకుతున్నారు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే దాని మీద వచ్చినటువంటి సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ రూపంలో ఉన్నటువంటి 1% దాదాపుగా ఇప్పుడు 2,000 కోట్లు రాష్ట్రంలో మూలుగుతున్నాయి. ఈ డబ్బుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని చెప్పేసి పథకంలో ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి భాగం ఇది కార్మికుల సంక్షేమం కోసం. అయితే దురదృష్టవశాత్తు ఈ సెస్ రూపంలో వసూలవుతున్న అమౌంట్ దాదాపుగా 60% సరిగా గవర్నమెంట్కి చేరకపోవటం, మండలాలు పంచాయతీలు మున్సిపాలిటీలో కన్స్ట్రక్షన్స్ అవుతున్నదంట దాదాపు 90% సెస్ రూపంలో రాకపోవటం, అదేవిధంగా సెస్ రూపంలో వచ్చినట్టు 1% సంక్షేమ పథకాల్లో సరైన పందా లేకుండా వాళ్ళకి ఉపయోగం లేకుండా ఉండటం అనే విషయాన్ని భారతీయ జనతా మద్దూర్ మోర్చ అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంబంధించిన సభ్యులు అదేవిధంగా లేబరు డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఏసీఎల్ డీసీఎల్స్ అందరం కలిపి రాబోయే 2 రోజుల్లో ప్రజలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న మా బోర్డు తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో ఈ యొక్క బోర్డులో ఈ యొక్క సంక్షేమ పథకం సంబంధించినటువంటి ఈ యొక్క యూనియన్లో 85 మంది యూనియన్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరినీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి లేబర్ మెంబర్లుగా చేర్పించడం, ఈ యొక్క మనకు సంబంధించినటువంటి కుమార్ గారు వచ్చారు లేబర్ ఇన్స్పెక్టరు, వారి సమక్షంలోనే వీళ్ళందరినీ సభ్యులుగా చేర్పించడం, తద్వారా దాని ద్వారా వస్తున్నటువంటి లబ్ధి ఏదైతే ఉందో పని చేస్తున్నప్పుడు మరణిస్తే 5 లక్షలు, అదే సహజ మరణం అయితే 50,000, తన కూతురు కానీ లేకుంటే తన భార్య కానీ ప్రసవించిన దాదాపుగా 20,000, తన ఇద్దరు కూతురికి పెళ్లిళ్ళు అయితే 2 సార్లు పెళ్లిళ్ళు అయితే దానికి కూడా 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కానీ సంక్షేమ పథకాలని ఈ భవన నిర్మాణ కార్మికులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం.